ఒలివె టీవీ చూస్తున్న ప్రేక్షకులకు దేవి దేవి నామముల వందనములు మళ్ళీ దేవుని వాక్యము మళ్ళీ చెప్పదలుచుకున్నాను మళ్ళీ బైబిల్లో కొన్ని మాటలు మీకు వినిపిస్తాను మళ్ళీ వాక్యం భాగంలోకి వెళ్ళే ముందర మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ వాక్య భాగంలోకి వెళ్ళాలని ఆశ మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి ఆయన నీ ఉన్నతమైన పాదాలకు పాదాలకులు స్వస్త్రాలు తండ్రి నాయన గడిచిన కాలం ఇంతవరకు మళ్ళీ మమ్మల్ని బ్రతుకులు నింబెట్టి మళ్ళీ దినదినం బ్రతికిస్తూ దేవా మళ్ళీ నీ మాటలు నీ బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నాను తండ్రి మళ్ళీ మీరే ఉండి తోడు అని నడిపించి మళ్ళీ వాక్యాన్ని చెప్పించాను తండ్రి నీ పిల్లలకు విన భాగ్యము వాళ్ళు దయచేయమని వాళ్ళ హృదయంలో భ్రద భద్రపరచుకొని మళ్ళీ వాళ్ళు వినేటట్టు మళ్ళీ భాగ్యం కలిగించండి తండ్రి ఈ కొద్ది ప్రార్థన మా ప్రవణే యేసుక్రీస్తు సూచనాములా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మళ్ళీ మన పాఠం దయ్యమా దైవమా దేవుడా దయ్యమా దయ్యమా దైవమా ఎవరు స్వర్గానికి మోక్షము అంటే దయ్యమా దైవమా అనే పాఠం అంశం మీద మాట్లాడేళ్ళ మళ్ళీ దయ్యమనేవాడు ఎంత శక్తిమంతుడు మళ్ళీ దేవుడు అనేది దేవుడు అనేవాడికి ఎంత శక్తిమంతుడు అనేది బైబిల్లో కొన్ని వచనాలు చూసుకుందాము వ్యసాయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము అక్కడ ఉన్న బలాన్ని చెప్తున్నాడు దేవుడు దయ్యానికి ఎంత బలం ఉందో ఆ బలం చెప్తున్నాడు ఎందుకంటే వ్యసాయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండులో ఏమంటున్నాడు తేజో నక్షత్రమా నువ్వు వెట్లు పడితివి ఆకాశం నుండి పడితివి అంటున్నాడు తేజో నక్షత్రమా తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వు వెట్ల ఆకాశం నుండి పడితివి అంటున్నాడు దాన్ని ఏమిటితో పోల్చున్నాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క అనికా పోల్చుతున్నాడు అదిగిన శక్తిమంతమైన దాని శరీరాలు లేవు ఆత్మ కేవలం దయ్యం అనగానే మన తెల్లచీర కట్టుకొని అర్ధరాత్రి ఆప చెట్టు ఎక్కి కూర్చుని తెల్లచీర కట్టుకున్న ఇవి దయాలు కాదండి బాబో దయ్యం అంటే శరీరం లేనివాడు మన ఇండియా రాష్ట్రం అంటే కాదు ఒక అమెరికా ఒక లండను ఒక జపాను మన ఈ ఆరి నేల మీద రవండు ఒక క్షణంలో తిరిగేవాడు దయ్యం అంటే అది శరీరం కాదు ఆత్మది అది ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట అలాగే ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఎపిస్ పత్రిక ఆరో అధ్యాయము పది పదమూడు వరకు తుద్ద తుద్ద మట్టుకు ప్రభు మహా మహాశక్తిని బట్టి ఆయన ఆయన ఎందు బలవంతులై ఉండిరి మీరు అపవాది తంత్రములను ఏ ఎదిరి యపవాది తంత్రములను ఎదిరించి శక్తిమంతుడగు శక్తిమంతుడట్లు దేవుణ్ణి దేవుడిచ్చు సర్వ సర్వకా సర్వకావక్షణమును ధరించుకోడి ధరించుకుని ఎలా అనగా మనము పోరాడునది శరీరాలతోనే కాదు కానీ ప్రధానలతోనూ అధికార అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల నా సంబంధుల నాదులతో నాదులతో ఆకాశ మండలం దురాత్మ సంబంధం ఆకాశ మండలం దురాత్మ సంబంధములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు ఎవరితో పోరాడుతున్నాము మనము ఆకాశ మండలంలో దురాత్మ సంబంధములతోనే పోరాడండి అంటున్నాడు ఇక్కడ మనము ఈ భూమి మీద మనుషుల్ని ఈలతోనే పోరాడాలనుకుంటారు కొంతమంది లోకులు తెలియక మళ్ళీ ఏమంటున్నాడు వాడు శత్రువు మనకి అపవాదం అనేవాడు శత్రువు ఎవరిని మింగుదమని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు అనమాట ఒక ఇండియా కాదు ఒక అమెరికా కాదు ఒక జపాన్ కాదు ఒక దుబాయ్ కాదు ఎవడైతే క్రీస్తు నమ్ముకుంటాడో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమిట్లో మింగేతాము ఒక తాగుబోతులా ఒక ఎపచార్యులా ఒక దొంగతనంలో ఏదో దాంట్లో ఒక దాంట్లో పడగొట్టాలని కాసి వాడు గజ్జించే సింహంలా ఎత్తుకు తిరుగుతున్నాడు అనమాట వానికి నిద్ర లేదు పగట లేదు రాత్రి లేదు ఏమీ లేదు వాడు ఎవరిని మింగుదామని ఎత్తుకు తిరుగుతున్నాడు అనమాట గజ్జించే సింహంలా తిరుగుతున్నాడు అంటున్నాడు మనం పోరాడున్నది శరీరాలతోను కాదు ప్రస్తుత అంధకార శక్తులతోనూ పోరాడు అంటున్నాడు అలాగే ముందుకు వెళ్ళిపోతే ఏమంటున్నాడు మళ్ళీ చెప్పేసి మూడు ఎనిమిది దేవుడు ఉన్న బలానికి చెప్తున్నాడు సాతానికి ఎంత బలం ఉందో దేవునికి అంతకు ఎక్కువ బలం ఉంది దేవుడు మ మన ప్రభువైన క్రీస్తు వేసినందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోక పరలోకములో పరలోకంలో ఉన్న బలం చెప్తున్నాడు అనమాట ప్రధానులు అధికారులను ఉన్నారనమాట ఎక్కడ ఉన్నారు అధికారులు ప్రధానులు పరలోకముందు ఉన్నారనమాట అలాగే ముందుకెళ్తే ఏమంటున్నాడు ప ప్రకటన ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినము మరియు నేను చూచుచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల్లో స్వరము వినపడిన లెక్క వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను కోట్ల కొలదిగా ఉండెనంట ఆయన ఆయన ఎవరున్నారు వాళ్ళ వినపడిన లెక్క కోట్ల కొలదిగా ఉండేనని చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఇది ఒక్కసారి చదువుతున్నాను మరియు నేను చూడగా ఆవరించి ఉన్న నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము వినపడిన లెక్క వారి కోట్ల కొలదిగా ఉండెను కోట్ల కొలదిగా ఉన్నారు దేవునికి గిన్న అరలోకం అందు దేవదూతలు తక్కువ లేరు అనమాట కోట్ల కొలదిగా ఉన్నాడు ఇక్కడ దయ్యంకి ఉన్నది బలం చెప్పింది ఇక్కడ దేవుడికి బలం ఉన్నది చెప్తున్నాడు అనమాట కోట్ల కొలదిగా ఉండ ఉండరు అనుక చెప్తున్నాడు అనమాట అలాగే ముందుకెళ్ళిపోతే ప్రకటన పన్నెండు అధ్యాయము ఏడో వచనం ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను మిఖాయిలు అతని దూతలను ఆ ఘట ఆ ఘట సర్పంతో యుద్ధము చేసిరి ఆ ఘట సర్ప యుద్ధం చేసిరు కానీ ఆ ఘట సర్పము దాని దూతలు పరలోకమందు వారి వారికి సలము లేకపోయెను కనుక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అపవాదనియు సాతననియు పేరు గల ఆది ఘట సర్పమై ఆది ఘట సర్పమై పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్రీ ఎక్కడ యుద్ధం జరిగింది మనం పుట్టకముందు నీవు నేను ఈ ప్రపంచం కలక ముందే పరలోకమందు యుద్ధం జరిగింది ఎందుకోసం యుద్ధం జరిగింది పరలోకమందు అంటే ఈ దూత అపవాదైన దూత పగబట్టింది ఎందుకోసము నువ్వు ఎక్కడో భూమి బుట్టించి మళ్ళీ తర్వాతకి మళ్ళీ భూలోకం నీ పిల్లలు పెద్ద అయిన తర్వాత పరలోకంకి వచ్చిన తర్వాత కానీ నేను సేవ చేసుకుంటూ ఉండడమేనా మాము మాకంటూ పరలోకం ఎందుకు లేదు ఎన్ని దినాలు నేను సేవ చేయాలని కలిసి అక్కడ ఇద్దాం జరిగింది దేవుడు ఏమన్నాడప్పుడు మనం మనం విన మనం ఇక్కడ ఇంటి ప్రకారంగా కానీ మనం గాసగాలని పని వాళ్ళని పెట్టుకుంటే మన ఆస్తులు పని వాళ్ళకు కానీ గాసగాలకు కానీ ఇయ్యం ఎందుకంటే మన కడుపు నుండి వచ్చిన వాళ్ళు వారస్తులకి ఇస్తాం కానీ వాళ్ళకి ఇయ్యం అందువల్ల దేవుడికినా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ నోటి వలన కలిగినారు దేవదూతలు మనము స్వయంగా నరుడు దేవుడు నేల మట్టితో ఎహోవా నరుణ్ నిర్మించేదను వాని జీవవాయువులు జీవాత్మ ఊవతగా నరుడు జీవాత్మయను అంటున్నాడు అనమాట మనం స్వయం కుమారులు అనమాట వాడు ఎందుకు మన మీద బాగా అంటే వీళ్ళు ఎప్పుడైనా పరలోకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళ పరలోకం దక్కకుండా నాకు దక్కని లోకం వాళ్ళకి దక్కని రాదు అని కక్ష గట్టి భూలోకమందు తిరుగుతున్నాడు అనమాట వాడు అందువల్ల మనం పరలోకానికి పోరాదాని కాసి నరకానికి తోలుకొని పోవాల అని వాళ్ళతో పాటు నాతో పాటు అని కాసి అనుకున్నాడు అనమాట అందుకోసమే వాడు గర్జించే సింహంలాగా యువని మింగునానికా ఎదుకుతూ తిరుగుతున్నాడు అనమాట అలాగే మళ్ళీ ముందుకు ఏమంటున్నాడు అదే పన్నెండు అధ్యాయము పన్నెండులో ఏమంటున్నాడు పన్నెండు వచనంలో అందుచేత పరలోకమా ప పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడు అంటున్నాడు అపవాదికి సమయం కొంచెమే అని కాసి పరలోకమా పరలోక నివాసులరా సముద్రమా భూమి మీద దిగి వచ్చి ఉన్నాడు అనమాట సముద్రమా మీకు శ్రమ అపవాదికి సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్ధ గజ్జించు సింహంలాగా తిరుగుతున్నాడు వాని నోట్లో పడకుండా మనం క్రీస్తు లోపల వాక్యము మళ్ళీ జీవజనము వింటూ మళ్ళీ క్రీస్తు కొరకే బతకాలి మనం జాగ్రత్తగా బతకాలన్నమాట వాడు ఏ మాయలో దిల్స్తాడని మాకు తెలియదు అలాగే ముందుకెళ్ళిపోతే ఏమంటున్నాడు మళ్ళీ ఒకటో పేతురు ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఒకటో పేతురు ఎనిమిదో ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాము ఐదు ఎనిమిది నిభ్రమైన బుద్ధి గలవారై మెరుకుగా ఉండుడి మీ విరోధివైన అపవాది గర్జించు సింహ హోలే ఎవరిని మింగృదునాని ఎవరిని మింగ్రుదునని వెతుకుతో చెరుగుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడు వెతుకుతో చెరుగుతూ మీ విరోధివైన అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు ఎక్కడ భూలోకమందు ఎవరికి పరలోకముకి తండ్రికి పిల్లలుగా వెళ్ళకూడదు నన్ను కాదన్నాడు పరలోకమందు నాతో నిద్దం చేసి పరలోకమంది స్థలం లేక నన్ను ఇక్కడ కొన్నిదేళ్ళు మాత్రమే ఇక్కడ పరీక్ష కోసం భూమండలం మీద బాడేసినాడు కాబట్టి అందుకోసమే ఎంతమందిని బార్ల ఎంతమందిని మోసం చేయాలని అంటున్నాడు అదే పేతూరు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మాట్లాడుతున్నాడు నిబ్ నిభ్రమైన బుద్ధి గలవారై మెలుకుగా మెలుగుగా ఉండు మి ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వాలే ఎవరిని మింగుదురాని వెతుకుతూ తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట దేవుడు వానికి మీరు జాగ్రత్తగా ఉండండి వానికి ఎందుకు భయపడది దేవుని కోసం బ్రతకండి చాలు ఎంత చేసినా మాయలో పడకుండా ఉంటే చాలు అంటున్నాడు అనమాట అలాగే మళ్ళీ లోకసువార్తలు ఏ సుక్రీస్తు ఏం మాట్లాడుతుంది సువార్త నాలుగో అధ్యాయము ఐదు ఆరు ఐదు ఆరు లోక సువార్త నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనములు నాలుగు నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనములు అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యంలో ఒక్క నిమిషంలో ఆయనకు చూపించింది ఈ ఈ అధికారమంతయు నాకి ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను నీకు ఇస్తాను ఏసుక్రీస్తు నాకు ఒకసారి పాదాలకు నమస్కారం చేయంటుంది తప్పవాది అది నాకు అప్పగించబడి ఉన్నది ఆ దేవంటి ఆ దేవునికి నేను ఆ దేవునికి నేను ఇయ్యూరుదును వానికిత్తును ఆ దేవునికి ఇయ్య వానికిత్తును వానికి కాబట్టి నీవు నాకు మృక్తివా మృక్తివాని ఇదంత నీకు ఇస్తాను అంటుంది ఇదంతా అయ్యో నీ తగును అని చెప్పాను ఎక్కడ చెప్తుంది ఈ రాజ మహిమలు అన్నీ నాకు అప్పగింపబడినవి ఇదంతా నాకు కాలకు ఒకసారి శ్రేష్ఠంగా నమస్కరించు ఇదంతా నీకు ఇస్తాను ఏసు అని కాసి అంటుంది ఎవరిని అటుంది సాతనోచి కాసి ఏసు క్రీస్తు నాటుంది కాసి మరి ఈరోజు ఈ క్రైస్తవులు మళ్ళీ ఏసు క్రీస్తు రక్తం జయి అంటే పోతుందా అయ్యము పోదు మహానుభావుని యేసుక్రీస్తునే తీసుకొని వెళ్ళిపోయి కాసి ఈ లోక రాజ మహిమ నాకు అప్పగింపబడి ఉన్నది ఈ మహిమ ఇదంతా రాజ్యం నాకు ఇవ్వబడింది ఈ రాజ్యం మహిమ నీకు ఇస్తాను ఒకసారి నాకు కాలకు శ్రేష్టంగా మొక్కు అంటుందన్నమాట అప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు మళ్ళీ యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ముప్పై కట్లు ఏహాను వార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ఇంకను మీతో విస్తరించి మాట్లాడాను ఈ లోక ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమిటి లేదు అయినను నేను నా తండ్రిని ప్రేమించుచున్నా ప్రేమించుచున్నాను నన్ని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించను నెరవేర్చుటకు తండ్రి ఆజ్ఞ నెరవేర్చుటకు నేను నే నేను ఇలాగూ చెప్పుచున్నాను అని అనమాట తండ్రి నాకు నెరవేర్చినాడు పరలోకం నుండి వచ్చి తిని కానీ వానికి ఈ లోక అధికారం ఇవ్వబడింది వానికి మొక్కకుండా తండ్రి చిత్త ప్రకారము ఉండాలనికా చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఏసుక్రేస్తు ఇదిగో మీతో విస్తరించి మాట్లాడను ఈ లోక అధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు యినను నే నన్ను తన్ను నా తండ్రిని ప్రేమించుచున్నాను లోకము తెలుసుకొని తెలుసుకున్నట్లు నా తండ్రి నాకు ఆజ్ఞాపించను అంటున్నాడు యేసుక్రీస్ కోట ఆజ్ఞాపించలేదు మనకి ఆజ్ఞాపించినాడు తండ్రి మనకి వానికి ఏం పని లేదు మనం దేవునితో బతుకుతో మళ్ళీ దేవుని క్రియలలో విశ్వాసంగా ఉండాలని కాసిన ఆలోచన ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో మరి అలాగే పరలోకం అనేది ఉంటుంది లేదంటే నిత్య నరకం తప్పదు మళ్ళీ అలాగే మాకు కొంచెం ముందరికి వెళ్ళిపోదాము రెండో దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండు నాలుగు ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దాని అంతటిని దాని అంతటిని ఎదిరించుచు దానికి తా అంతటికి పైగా వాడు త తన్ను తన్ను తానే హెచ్చుకొనిచు తన్ను దేవుడునని తన్ను కనపరుచుకొని కనపరుచుకునేను దేవుడు దేవుని ఆలయంలో కూర్చుండును అంటున్నాడు వాడు ఎక్కడ వచ్చి కూర్చున్నాడు ఏది పూజింపబడను ఏది మళ్ళీ సాష్టంగా ఉందో దాని అంతటిగా పైగా వాడు వాడే దేవుడు అని కాసి దేవుని ఆలయంలో వచ్చి కూర్చొని దేవుడు అని పూజించుకుంటుందని చెప్తున్నాడు ఇక్కడ రెండో తీసులోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో ఏది దేవుడు అనబడను ఏది పూజింపబడనో దానికి అంతటికీ పైగా తన్ను తానే హెచ్చించుకునొచ్చు దాని అంతటికి పైగా వాడు తన తానే దేవు దా హెచ్చించుకునొచ్చు తానే దేవుడునని తన్ను కనపరచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును ఎక్కడ కూర్చునింది దయ వచ్చి కాసి దేవుని ఆలయంలో కూర్చునింది ఇప్పుడు ఎవరి రెండో అధ్యాయము ఐదో వచ్చిన మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు మనం మాట్లాడుకుంటాం పరలోకం పరలోకం అని కాసి మా తండ్రి ఉన్న లోకం అది ఎప్పుడు కూడా దూతలకి లోపరచలేదనమాట అందుకే మాట్లాడుతున్నాడు ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు మరి ఎవరికి లోపరచరంట దేవుడు మన తండ్రి దేవుడు ఎవరికి లోపరచరంట ప్రేమ దేవుని పిల్లలరా మళ్ళీ అంత లోకముకినా ఆ దూతలకు ఇవ్వలేకనే మళ్ళీ యుద్ధం జరుగుతుంది వాడు ఎందుకు మన కోసం పగబట్టినాడంటే ఆ పరలోకం కోసం పగబడినాడు మనం ఆ పరలోకము మళ్ళీ వెళ్లకుండా వాడు ఈ లోకంలో తిరుగుతూ ఇదే లోకం శాశ్వతం అని కాసి ఈ అరవై ఏళ్ళ ఈ అరవై ఏళ్ళ జీవిత చరిత్ర ఇదే జీవ చరిత్ర అని కాసి ఇక్కడ నమ్మిస్తూ మోసపరుస్తుంది ఆత్మ అనేది దేవుని తండ్రి తండ్రి నుండి వచ్చింది కాబట్టి ఉన్నవాణి నుండి వచ్చింది ఇది ఆత్మ అనేది ఈ శరీరం కేవలం ఈ ప్రయోజనం అంటున్నాడు అందుకోసమే ఉన్నవాణికి పోవాలంటే మనం దేవుని నమ్ముకొని మళ్ళీ పరలోకానికి వెళ్ళాలి మళ్ళీ ఆ దూతలకి అప్పగించలేదు మళ్ళీ పరలోకం అనేది నెమ్మది గల లోకం అది మళ్ళీ పరలోకం పోవాలని ఆలస్యం ఉంది మళ్ళీ పరలోకానికి వెళ్ళాలని నేను ప్రయాసంతో మీకు చెప్తున్నాను మళ్ళీ అపవాది అనేవాడు బ్రహ్వ శక్తిమంతుడు వాణ్ణి క్రియలలో పడకుండా మళ్ళీ యేసుక్రీస్తుని నమ్ముకొని మళ్ళీ యేసుక్రీస్తు అడుగుజాడలో నడవలసిన కోరిక ఉంది ప్రియులారా మళ్ళీ అలాగే ఒకటో యోహాను ఐదో అధ్యాయం నాలుగో వచనం దేవుని దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమందు జయించుదురు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుని మూలముగాను పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయిస్తాము ఈ లోకం జయిస్తాం లేదా మళ్ళీ దేవుని కోసం బ్రతితే మళ్ళీ పరలోకంగా జయించుకోవచ్చు మనం అందువలన మళ్ళీ ఈ శాతానికి లోపడకుండా మళ్ళీ దేవుని కోసం బ్రతకాలన్న ఆశ ఉంది మళ్ళీ మీరు కూడా దేవుని కోసం బ్రతకాలని మళ్ళీ ఆశ పడుతున్నారు కాబట్టి అందరూ మనం ప్రవైన యేసుక్రీస్తు నామంలో అందరూ బాప్తిసం తీసుకొని మళ్ళీ పరలోకానికి ఆ వారసులుగా ఉండేటట్టు మళ్ళీ ఉండాలన్న ఆశ మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాము మనకు అర్ధగంట టైం ఇచ్చినారు కాబట్టి అన్ని వచనాలు చెప్పలేకపోతున్నాను కొన్ని కొన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అది ప్రకటన మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇక్కడ ఏమంటున్నాడు నేను నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమును సింహ సింహాసనమందు కూర్చుండె కూర్చుండను కూర్చుండేను ఆ ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చోని నిండిచ్చేదను అంటున్నాడు ఎవరినంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తుని ఎలా కూర్చోబెట్టుకున్నాడో మన అమ్మగారు రేపు కూర్చోబెట్టుకుంటున్నాను అంటున్నాడు నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను ఎందువలన అంటే ప్రభు ప్రభు అనేవాడు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరలేడు కానీ పరలోక మందు ఉన్న నా తండ్రి చిత్త చిత్త ప్రకారం బ్రతికేవాడు పరలోకం రాజ్యంలో చేరవాలను అప్పుడు తండ్రి అయిన దేవుడు నా సింహాసనం కూర్చొని పెట్టుకుందను యేసుక్రీస్తు లేక ప్రతివాడు బ్రతకాలాన్ని కాసి అని చెప్తున్నాడు అనమాట యేసు నాలుగో వచ్చిన రెండవ కోరింతి దేవుని స్వరూపివైన దేవుని స్వరూపివైన క్రీస్తు మహిమను క్రీస్తు మహిమను కా కను కనపరుచుకొని సువార్తను ప్రకాశము వారికి సువార్త ప్రకాశము వారికి ప్ర ప్ర ప్రవేశింప ప్ర ప్రవేశింపకూడ ప్రవేశింపకుండా నిమిత్తము ఈగ సంబంధమైన దేవత ఈ లోకమంది ఈగ ఈగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన అవిశ్వాసులైన వారిని మనతో నేత్రములకు గుడ్డితనం కలుగజేయను గుడ్డితనం కలగజేసిందంట గుడ్డితనం అంటే దేవుని తెలుసుకున్నట్టుగా యేసుక్రీస్తు వాక్యాన్ని నేర్చుకున్నట్లుగా గుడ్డితనం కలగజేసింది అనమాట ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు రెండో కోరింత రెండో కోరింత నాలుగో అధ్యాయం నాలుగో వచనములు అంటున్నాడు అందువల్ల మళ్ళీ టైం లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను మళ్ళీ ప్రార్థన చేసుకొని ముగుచుకోవాలని ఆశ ఉంది మళ్ళీ ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధుడ మా ప్రియ ప్రలోకపు తండ్రి నాయన కొంచెం వాక్యమే మాత్రం మళ్ళీ అర్ధ గంట సమయం ఉంది కాబట్టి మళ్ళీ అర్ధ గంటలు అన్ని వాక్యాలు చెప్పలేకపోయినాయినా దేవా ఇంత ఇంతవరకు చెప్పిన వాక్యం మరి మీరు జీవించి కొన్ని మాటలు బైబిల్ నుండి చెప్పాను ఆయన మీ పిల్లలకు మా మీ పిల్లలు నాయన మళ్ళీ నీ కోసం బ్రతకాలని ఆశ ఉంది నాయన మళ్ళీ మీ పిల్లల్ని నీ కోసం బ్రతికించుకొని తండ్రి నన్ను చెప్పిన వాక్యం నీ పిల్లల్లో మళ్ళీ భద్రపరచుకొని నీ కోసం బతుడు దయచేయమని వేడుకుంటాను తండ్రి మళ్ళీ ఒలి టీవీ నాయన టీవీలో మాట్లాడుతున్నాను అయినా అందరికీ టీవీ ప్రేక్షకులకునైనా మళ్ళీ వాక్యం అందాలని అందరు చూసేటట్టు మళ్ళీ దయచేయమని మళ్ళీ దేవా ఎంతో ప్రయాసంతో మళ్ళీ వాక్యం చెప్పాను మళ్ళీ నీ పిల్లలు దయచేసి విని మళ్ళీ నిన్ను నమ్ముకున్నట్టుగా వాళ్ళని కాపాడమని మళ్ళీ నేను నాకు ఇక ముందు ముందు చెప్పుకున్నట్టు నాకు ఆజ్ఞను మరి బైబిల్ చదువుతాడు జ్ఞానమును ప్రసాదించండి తండ్రి మళ్ళీ ఈ కొద్ది ప్రార్థన మా ప్రవైనసుక్రీస్తు వచ్చిన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి మళ్ళీ మా అడ్రస్ నగర్ గద్బల్ జిల్లా మాలి గట్టు మండలం చింతలకొంట మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రిబుల్ త్రీ ఫోర్ నైన్ డబల్ టూ మాకు చేయవలసిన వారు మళ్ళీ ఎంతో డబ్బుతో ప్రయాసం ఉంది కాబట్టి ఎవరైనా సాయం చేయాలని సాయం చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ దినదినము మళ్ళీ నెలకోసారి టీవీలో మాట్లాడుతున్నాము శుభార్త చైనాల్లో కానీ వేస్తున్నారు అందరు దయచేసి చూడాలని ఆశ ఉంది కోరిక ఉంది ఈ ఈ వాక్యాన్ని అందరు చూడాలని దేవుని కోరికతో మీకు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను మరి అందరికీ నా వాక్యం చూసి మీరు హృదయంలో బాధపరచుకొని మరి అందరికి చెప్పవాలని అందరు పరలోకాన్ని వెళ్ళేటట్టు ఒకరికి నా నరకాన్ని పో నరకాన్ని పోకుండా మళ్ళీ నా ఆశ ఉంది మళ్ళీ ఆ నరకంలో బాధపడేట కన్నా ఈ భూమి మీద దేవుని సేవ చేసుకొని మరి అందరి మన పరలోకానికి పోదామండి ఈ వాక్యము అందరు జీవించండి మన తండ్రి అయిన దేవుడిగా జీవించింది గాక ఐ